హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు వీడియోలో మీకు ఒక సూపర్ మైక్రో డ్రోన్ అన్బాక్స్ చేసి చూపిస్తాను. స్పెషాలిటీ ఏంటంటే ఇది సూపర్ మైక్రోనే కాదు, ఇందులో మీకు బిల్టిన్ కెమెరా కూడా ఉంది. అంటే మీరు వీడియోస్ ఇంకా ఫొటోస్ కూడా తీయొచ్చు. ఇది మా ఫ్రెండ్ ముంబై నుంచి అంటే 1500కి పర్చేస్ చేసి నాకు పంపించాడు. ఇక్కడ మీరు లింక్స్టెక్ బ్రాండ్ చూడొచ్చు, దాన్ని పిక్చర్, అది డ్రోన్ది ఇక్కడ ఉంది. దాంట్లో కెమెరా కూడా ఉందని ఇక్కడ మీకు ఫోటోలో కనిపిస్తుంది. ఇది డక్టెడ్ ఫ్యాన్ సూపర్ మైక్రో క్వాడ్ కాప్టర్. అంటే డక్టెడ్ అంటే మీకు బ్లేడ్స్కి ప్రొటెక్షన్ ఉంది. 2.4 GHz 4 ఛానల్ వైఫై ఆర్సీ FPV క్వాడ్ కాప్టర్. FPV అంటే మీకు ఫస్ట్ పర్సన్ వ్యూయింగ్, అంటే మొబైల్ ఫోన్ పెట్టి మీరు లైవ్ వీడియో కూడా చూడొచ్చు. ఆల్టిట్యూడ్ హోల్డ్ విత్ రిటర్న్ టు హోమ్ ఫంక్షన్ కూడా ఉంది ఇందులో. ఇక్కడ సైడ్ కూడా బ్యాక్ సైడ్ మీకు సేమ్ అదే పిక్చర్ ఉండేసి, మీకు మోడల్ వచ్చేసి దీనిది 1603. కింద అన్ని దాని ఫీచర్స్ రాసేస్తున్నాయి. ఇక్కడ మీకు దాని ఆర్సీ కంట్రోలర్ వైఫైది ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంకా ఇట్ సైడ్ కూడా మీకు అంటే మొబైల్ ఫోన్లో దాని యాప్ వేసుకొని మీరు దాన్ని కంప్లీట్ లైవ్ వీడియో చూసుకుంటూ ఫ్లై చేయొచ్చని ఇక్కడ పిక్చర్ కూడా వేసేస్తుంది. అన్ని సైడ్స్లో మీకు సూపర్ మైక్రో క్వాడ్ కాప్టర్ అని రాసింది. ఈ సూపర్ మైక్రో డ్రోన్లో మీకు 6-axis జైరో ఇంకా హెడ్లెస్ మోడ్ కూడా ఉంది. నాకు వచ్చింది గ్రీన్ కలర్. ఇది రెయిన్లో వాటర్లో యూస్ చేయొద్దు, ఇంకా ఏరోప్లేన్స్ ఫ్లై అయ్యే చోట కూడా యూస్ చేయొద్దు అని రాసేసి కొన్ని కాషన్ నోట్స్ ఉన్నాయి. అవన్నీ మీరు ఒకసారి చదివేసుకోండి. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాము. ఇలాంటి డ్రోన్స్ అన్నీ నేను ఫారిన్ కంట్రీస్ నుంచి అట్లా ఆన్లైన్ తెప్పియాను, ఎందుకంటే కస్టమ్స్లో వేస్ట్గా స్టక్ అయిపోతాయి. మీరు మన లోకల్ ఆన్లైన్ సైట్స్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ నుంచి కూడా తెప్పించుకోవచ్చు. కాకపోతే రెగ్యులర్గా ఎప్పుడు దొరుకుతాయి ఎప్పుడు దొరకాయో మనం చెప్పలేము, అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మీరు యూజర్ మాన్యువల్ చూడొచ్చు. క్వాడ్ కాప్టర్ అంటే సూపర్ మైక్రో డ్రోన్ అని రాసింది. ఇది మోడల్ 1603 కదా. మీరు కంప్లీట్ డీటెయిల్గా యూజర్ మాన్యువల్ ఒకసారి చూసేసుకోండి, ఎందుకంటే ప్రతి డ్రోన్లో మీకు బటన్స్, లేఅవుట్, ఫంక్షన్స్, ఫీచర్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. ప్లస్ ఇది FPV విత్ కెమెరా డ్రోన్ కదా, ఒకసారి మీరు డీటెయిల్గా చూసుకున్న తర్వాత యూజ్ చేసుకోవడం బెటర్. ఇది దాని వైఫై 2.4 GHz మీకు ఆర్సీ కంట్రోలర్. అంత క్వాలిటీ ఏం లేదు. ఇది 1500 రూపీస్ది బడ్జెట్, చాలా లో కాస్ట్ డ్రోన్ కదా. ప్లాస్టిక్ మెటీరియల్ కూడా నార్మల్గానే ఉంది. పవర్ ఆన్ ఆఫ్ బటన్, ఇంకా మీరు LED ఇండికేటర్ చూడొచ్చు. ఇవన్నీ ట్రిమ్ బటన్స్, అంటే మీకు ఫైన్ ట్యూనింగ్ చేయడానికి ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ అవన్నీ ట్రిమ్ బటన్స్. ఇవి మీకు 2 అనలాగ్ స్టిక్స్. ఇక్కడ మీకు 2 1-touch takeoff, 1-touch landing, ఇంకా మీకు మల్టీఫంక్షన్ బటన్ అనుకోండి. దాని ఫీచర్స్ అన్నీ మీకు యూజర్ మాన్యువల్లో రాసుంటాయి, అంటే రిటర్న్ టు హోమ్ అన్నీ అందులోనే ఉంటాయి. ఇదొకటి మీకు ఎక్స్ట్రా దానికి క్లాంప్ వచ్చింది, అంటే మీరు ఫోన్ పెట్టుకోవడానికి ఫోన్ హోల్డర్, అది అక్కడ మీరు ఆ స్క్రూ లూజ్ చేసేసి అందులో పెట్టి ఫోన్ నుంచి మీరు కనెక్ట్ చేసుకొని యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ మీరు బ్యాటరీ కంపార్ట్మెంట్ కూడా చూడొచ్చు. 2 AA బ్యాటరీస్ వస్తాయి, అంటే చాలా రోజులు వస్తాయి ఇందులో బ్యాటరీస్. ఒకసారి వేసుకుంటే కొన్ని నెలలు వస్తాయి. ఈ జాయిస్టిక్స్ అవన్నీ రెగ్యులర్గా మామూలుగా టాయ్ డ్రోన్స్ ఎట్లున్నాయో అట్లనే ఉన్నాయి క్వాలిటీ. ఈ కవర్లో మీకు కొన్ని ఎక్స్ట్రా ప్రొపెల్లర్ బ్లేడ్స్, ఇంకా దాంతోపాటు ఒకటి మీకు USB కేబుల్ వచ్చింది, అంటే దాని ఇంటర్నల్ బ్యాటరీ ఛార్జ్ చేయడానికి. ఈ బ్లేడ్స్ మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి, దానిపైన నెంబరింగ్ ఉంటుంది. అంటే ఎప్పుడైనా మీ ఒరిజినల్ బ్లేడ్స్ పోయినప్పుడు ఆ నెంబర్స్ చూసే రీప్లేస్ చేసుకోవాలి. ఇది ఇక్కడ మీరు దాని కేబుల్ చూడొచ్చు, అంటే దాని బ్యాటరీ ఛార్జ్ చేయడానికి. ఇది బ్యాటరీ ఫస్ట్ టైం మీరు యూజ్ చేసినప్పుడు 1 గంట సేపు ఫుల్ ఛార్జ్ చేసే యూజ్ చేయాలి. ఇదండి యాక్చువల్గా లింక్స్టెక్ ది X-Fly మైక్రో సూపర్ మైక్రో క్వాడ్ కాప్టర్, అంటే విత్ కెమెరా డ్రోన్ విత్ కెమెరా. ఇక్కడ కింద దానికి ఆల్రెడీ బ్యాటరీ ఉంది, అంటే ఈ బ్యాటరీ మీరు ఫ్లై చేసేటప్పుడు దీనికి పవర్ ఆన్ ఆఫ్ స్విచ్ ఏమి ఉండదు. ఇక్కడ మీరు చూడొచ్చు 200 mAh 3.7 V లిథియం పాలిమర్ బ్యాటరీ. ఇక్కడ మీరు ఈ కనెక్టర్లో ఆ బ్యాటరీని పెట్టి ఈ కంపార్ట్మెంట్లో ఆ బ్యాటరీని ఫిక్స్ చేయాలి. ఇందులో పవర్ ఆన్ ఆఫ్ ఉండదు ఇంకా, అంతే. మీరు ఆ వైర్ లాగేస్తే అదే ఆఫ్ అన్నట్టు. ఇది దాని యాంటీనా వైర్. ఇంకా అన్నీ దీంట్లో మీకు కోర్లెస్, 4 కోర్లెస్ మోటార్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు 640x480 రెజల్యూషన్ది కెమెరా కూడా చూడొచ్చు. బాగుంది, మొత్తం బాడీ అంతా ప్లాస్టిక్, ఇది ABSలో చేస్తుంది, అంటే మంచి హై క్వాలిటీ ప్లాస్టిక్, డక్టెడ్ డిజైన్. డక్టెడ్ అంటే మీకు ప్రొపెల్లర్ బ్లేడ్స్కి అసలు ఎలాంటి దెబ్బ తలగదు. మీరు అటు ఇటు గోడకు అంటే క్రాష్ అయినా చేసినా కానీ మీకు బ్లేడ్స్ అంత తొందరగా డ్యామేజ్ అవ్వవు. జస్ట్ ఇది ఇట్లా మీరు పిన్ అందులో పెట్టేస్తే మీకు ఆన్ అయిపోతుంది. కానీ ఫస్ట్ టైం మాత్రం మీరు అట్లీస్ట్ 1 అవర్ ఫుల్ ఛార్జ్ చేయాలి బ్యాటరీ. ఈ బ్యాటరీ ఇందులో మీరు స్లైడ్ చేసేస్తే అంతే, ఇంకా మీరు రెడీ టు ఫ్లై. ఎల్ఈడీ లైటింగ్, దీంట్లో RGB ఎల్ఈడీ లైటింగ్ ఉంది కదా, చాలా బాగుంది. నైట్ టైంలో మీకు బ్యూటిఫుల్ కనపడుతుంది, అంటే చాలా పవర్ఫుల్ ఉంటుంది. మీరు అట్లీస్ట్ 30 మీటర్స్ 50 మీటర్స్ వరకు ఫ్లై చేసినా ఆ లైట్స్ అవన్నీ బాగా కనిపిస్తాయి మీకు. కెమెరా క్వాలిటీ అది కూడా నేను వీడియో ఫోటో శాంపిల్స్ అన్నీ తీసి చూపించేస్తాను. ఇప్పుడు మనం బయటికి వెళ్ళేసి అంటే దాన్ని ఫ్లై చేసి ఎట్లా ఉందో అదంతా మీకు డెమో చూపిస్తాను. ఫ్లై చేసే ముందు ఒకసారి మీకు యాప్ కూడా మొత్తం డీటెయిల్గా చూపించాను.
చేస్తాను. ఇది ఐడ్రోన్స్ వైఫై అనే యాప్ ఉంది. ఇది నేను ప్లేస్టోర్ నుంచి ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసేసాను. ఇది ఓపెన్ చేసి మీరు హోమ్ స్క్రీన్ ఇక్కడ చూడొచ్చు, ప్లే అనే బటన్ ఉంది కదా కింద రైట్ బాటమ్ కార్నర్లో, ఇది ప్లే స్టార్ట్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సింపుల్, బాగానే ఉంది. మీరు ఆన్ చేయగానే ఇమీడియట్ మీకు లైవ్ వీడియో అప్పుడే చూపించేస్తుంది. అంటే ఎఫ్పీవీ అంటే ఇదే, ఫస్ట్ పర్సన్ వ్యూయింగ్. వీడియో క్వాలిటీ అది, కలర్ క్వాలిటీ అది బాగానే ఉంది. 640x480 రెజల్యూషన్ ఉంది. ఫోన్లో చూసుకోవడానికి బాగానే ఉంటుంది. ఇక్కడ బటన్స్ కూడా చూపిస్తాను, బ్యాక్ బటన్, ఫోటో బటన్, వీడియో బటన్, ఇంకా మీకు గ్యాలరీ ఉంది, ఇంకా స్పీడ్ అడ్జస్ట్ చేయొచ్చు, ఆల్టిట్యూడ్ హోల్డ్, జైరో, ఇంకా మీరు ఇది ఇంటర్ఫేస్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, ఇంకా సెట్టింగ్స్ ఉన్నాయి. ఇంకా మీకు కింద 3D ఫ్లిప్స్ రోల్స్కి సపరేట్ ఒక బటన్ ఉంది. వీడియో క్వాలిటీ అది పర్వాలేదు. ఇంత చిన్న డ్రోన్, 1500 రూపీస్ డ్రోన్ అయినా కానీ బాగానే ఉంది. ఇప్పుడు నేను బయట కూడా మీకు ఒకసారి దీన్ని ఫ్లై చేసి చూపించేస్తాను అవుట్డోర్స్లో. ఎల్ఈడి లైట్స్ బ్లింకింగ్ అది కూడా బాగానే ఉంది. ఇది డ్రోన్ వైఫై నెట్వర్క్ తోటి మీరు ఫోన్ని కనెక్ట్ చేసేయాలి. ఫోన్ని కనెక్ట్ చేసిన తర్వాత ఇంకా యాప్ ఓపెన్ చేసేసి మీరు లైవ్ వీడియో చూసుకుంటూ ఈవెన్ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. అట్లనే మీరు ఆర్సీ కంట్రోలర్ తోటి ఫ్లై చేయొచ్చు. ఇదే బెటర్ ఆప్షన్. మీరు ఆర్సీ కంట్రోలర్తో ఫ్లై చేయడమే బెటర్. ఫోన్ నుంచి ఫ్లై చేస్తే మీరు, అంటే ఫ్లై చేసేటప్పుడు కింద ఫోన్లో చూస్తే డ్రోన్ ఎటో వెళ్ళిపోతుంది, డ్రోన్ని చూస్తే మీరు ఫ్లై చేయలేరు. దానికంటే బెటర్ ఆర్సీ కంట్రోలరే బెటర్. ఆర్సీ కంట్రోలర్తో మీకు ఫోన్ కింది దిక్కు చూసే అవసరం ఉండదు, కంట్రోలర్ దిక్కు. వన్ టచ్ టేక్ ఆఫ్ కూడా బాగానే ఉంది, స్మూత్ టేక్ ఆఫ్ ఉంది, ఫ్లయింగ్ కూడా బాగానే ఉంది. అంటే ఇది మైక్రో డ్రోన్ కదా. జనరల్లీ అన్ని టాయ్ డ్రోన్స్ మ్యాక్సిమం ఫ్లై టైమ్ వచ్చేసి 5 to 6 మినిట్స్, అంటే 5 మినిట్సే ఉంటుంది. అంటే ఇది వీడియోతో కెమెరాతో ఉంది కాబట్టి మీకు 5 మినిట్స్ వస్తుందంటే గ్రేటే. నాకు ఛార్జింగ్కి ఇది అరౌండ్ 30 మినిట్స్ టైం పట్టింది, అంటే కొంచెం తొందరగానే ఛార్జ్ అయింది. వేరే డ్రోన్స్ ఇంకా చాలా ఎక్కువ 40-50 మినిట్స్ కూడా తీసుకుంటాయి. ఇది మీరు ఫస్ట్ ఫ్లై చేసేటప్పుడు కొంచెం అంటే హైట్లో ఫ్లై చేసుకోవడం బెటర్. ఇంకా గాలి లేకుండా ఉన్న రోజు ఫ్లై చేసుకోవాలి, ఎందుకంటే చిన్న డ్రోన్స్ ఇవి. ఇది చాలా లైట్ వెయిట్ డ్రోన్, ఇది ఓన్లీ 16 గ్రామ్సే ఉంది కాబట్టి గాలిలో మీకు కొంచెం హెవీ గాలి వచ్చిందనుకోండి, విండ్ వస్తే అది ఎటో వెళ్ళిపోతుంది, మళ్ళీ దొరకదు. అది ఇదే ప్రాబ్లం. మీరు అంటే కింద లెవెల్లో మీరు 3-4 మీటర్స్లో 3D ఫ్లిప్స్ రోల్స్ చేస్తే కింద పడిపోతుంది. అందుకే అట్లీస్ట్ ఒక 20 మీటర్స్ హైట్ పెట్టి 3D ఫ్లిప్స్ రోల్స్ అవి చేయాలి. ఇది 50 మీటర్స్ వరకు ఫ్లై అవుతుంది. మళ్ళీ అవుట్ ఆఫ్ ది రేంజ్ కూడా ఏం పోదు మీకు, పోయినా కానీ అది మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. అదొక్కటే చూసుకోవాలి మీరు, అవుట్డోర్స్లో గాలి ఎక్కువ ఉన్న రోజు ఫ్లై చేయొద్దు. నాకు అయ్యింది ఒకసారి, అంటే నా డ్రోన్ ఏమైపోయింది, బాగా గాలి వస్తే ఎక్కడనో వెళ్ళేసి చెట్లలో పడిపోతే ఓ గంట సేపు పట్టింది దాన్ని అంటే వెతికి తీయడానికి, అది ఎక్కడో వెళ్ళిపోయి లోపల పడిపోయింది. ఇట్లాంటి చిన్న డ్రోన్స్ అంత ఈజీగా చెట్లలో పడిపోతే దొరకవు కూడా. అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా గాలి లేకుండా ఉన్న రోజు ఎగరేస్తేనే బెటర్. ఫ్లై టైమ్ అదంతా బాగానే ఉంది. ఇది 3D ఫ్లిప్స్ అండ్ రోల్స్ కూడా మీరు చూడొచ్చు. ఇందులో నేను కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా ఇప్పుడు తీస్తున్నాను, తర్వాత మీకు శాంపిల్స్ ఎట్లా వచ్చినాయో అవి కూడా మీకు అంటే క్వాలిటీ అది చూసుకోవచ్చు. టాయ్ డ్రోన్ కాబట్టి జస్ట్ ఫోన్లో చూసుకోవడానికి అంతే, ఒక ఫన్ లాగా అంతే, కానీ పెద్ద క్వాలిటీ ఏముండదు. ఇండోర్స్లో మాత్రం చాలా బాగా ఫ్లై అవుతుంది. ఇప్పుడు మా రూమ్లో మీరు చూడొచ్చు, ఎక్సలెంట్ ఫ్లై చేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ మీకు గాలి ప్రాబ్లం అది ఏముండదు కదా. ఇట్లా రొటేషన్స్ చేసుకోవచ్చు, 360 డిగ్రీ రొటేషన్స్. మీరు చాలా బాగుంది, ఆల్టిట్యూడ్ హోల్డ్ ఉంది కాబట్టి మీరు జాయిస్టిక్ని ముట్టకపోయినా కానీ అది ఒకటే ప్లేస్లో ఆగి ఉంటుంది. ఇంకా మీకు కంట్రోలింగ్ కూడా ఎక్సలెంట్ ఉంది. స్పీడ్ అది కూడా, ఇప్పుడు మేము 50% స్పీడ్ ఇది పెట్టింది. మీరు 100% పెట్టుకుంటే ఇంకా చాలా అంటే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు ఫోటో శాంపిల్స్ అవి కూడా చూసుకోండి, అంత స్పెషల్ ఏం లేవు. కాకపోతే జస్ట్ ఫోన్లో అట్లా చూసుకోవడానికి ఓకే ఉంటుంది. మీరు డ్రోన్స్ పర్చేస్ మాత్రం ఇండియాలోనే చేసుకోండి, ఫారెన్ సైట్లోంచి అస్సలు చేయకండి, ఎందుకంటే 100% అవి రావు, కస్టమ్స్లో స్టక్ అయిపోతాయి. ఇండియాలో మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అప్పుడప్పుడు మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. నేను ఏదో నాకు దొరికిన లింక్ ఇచ్చేస్తాను, మీరు అదే లింక్ని ఫాలో అయిపోయి ఇంకా ముందుకు వెళ్ళేసి వేరే మోడల్స్ అవన్నీ చూసుకొని నియరెస్ట్ ఫీచర్స్ ఉన్నది ఏదైనా తీసుకోవచ్చు. మీరే ఒకసారి తీసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ వీక్ చూస్తే అక్కడ ఉండదు. ఇక్కడ మీరు వీడియో క్వాలిటీ కూడా చూడొచ్చు, యావరేజ్ ఉంది, జస్ట్ 15 ఫ్రేమ్స్ పర్ సెకండ్, 640x480 రెజల్యూషన్. ఉట్టిగా చూసుకోవడానికి ఫోన్లో అంతే పనికొస్తుంది, ఇంకా దేనికి పనికిరాదు. అయితే ఇది మీరు బాంబే అట్లా మీకు లామింగ్టన్ రోడ్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో అట్లా కొన్ని షాప్స్లో దొరుకుతున్నాయి, తక్కువనే ఉన్నాయి. కాస్ట్ 1000 నుంచి 3-4000 రేంజ్లో చాలా వెరైటీస్. ఈవెన్ నేను మా ఫ్రెండ్ మొన్న చెప్పాడు, DJI 10 కూడా 7000కే అవైలబుల్ ఉండిందట అక్కడ ముంబైలో మార్కెట్లో.
అట్లా వెళ్ళినప్పుడు మీరు అక్కడ నుంచి తెప్పించుకుంటే, అంటే మీరు వెళ్ళినా ఎవరితోటైనా తెప్పించుకుంటే కూడా అదే బెటర్. ముంబైలో అయితే ఈజీగా అవైలబుల్ ఉన్నాయి. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన లింక్స్ టెక్ 1603 సూపర్ మైక్రో క్వాడ్ కాప్టర్, అంటే డ్రోన్ విత్ కెమెరా. బాగుంది క్వాలిటీ, అది నాకు నచ్చింది. అంటే చిన్నపిల్లలకి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్కి ఫన్ కోసం దానికోసం యూజ్ చేయొచ్చు. మళ్ళీ కెమెరా కూడా ఉంది కాబట్టి మీకు వర్తే అది 1500 రూపీస్లో. మీరు అదే నేను చెప్పిన మెథడ్లో ఆన్లైన్ షాపింగ్ ఒకసారి చూసేసుకోండి, లేకపోతే ఎవరైనా ముంబై అట్లా వెళ్తుంటే తెప్పించుకోండి. సరే అండి, మరి మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి, దాని పక్కన ఉన్న బెల్ బటన్ కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి, వేరే వీడియోలో కలుస్తాను. బై.